అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు. 2014 నుంచి 2019 వరకు కట్టిన నిర్మాణాల పటిష్టతకు ఎలాంటి ఢోకా లేదని నిపుణుల బృందం తేల్చడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత రిలీఫ్ వచ్చింది. సగం పూర్తయిన వాటినే తిరిగి కంటిన్యూ చేసే వీలు కలగడంతో చాలా వరకు నిధులు ఆదా అయినట్లే. ఇప్పటికే కేంద్రం నుంచి ఫండ్స్ విషయంలో చాలా సహకారం ఉండడంతో డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణం పనులు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇంకోవైపు క్లౌడ్ బర్స్ట్ వంటి పరిస్థితులు ఎదురైనా అమరావతికి ఏమాత్రం నష్టం లేకుండా నెదర్లాండ్స్ టీం నుంచి ప్రతిపాదనలిచ్చింది. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఎదురైన విఘ్నాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మళ్లీ మంచి రోజులొచ్చేశాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఇన్నాళ్లు ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇక అన్ని మంచి శకునాలే అన్నట్లుగా శుభవార్తలొస్తున్నాయి. 2015 నుంచి 2019 వరకు కట్టిన నిర్మాణాల క్వాలిటీ బాగానే ఉందని, వాటిని కంటిన్యూ చేసుకోవచ్చని మెడ్రాస్ ఐఐటి, హైదరాబాద్ ఐఐటి టీమ్స్ రిపోర్ట్ ఇచ్చాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇటీవలే అబ్జర్వ్ చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాస్ట్ ఫౌండేషన్ ను పరిశీలించారు. ఐరన్ రాడ్లు బాగా తుప్పుపట్టి ఉండడంతో వాటి కెపాసిటీ ఎలా ఉందో చూశారు. అమరావతి భవన నిర్మాణాల పటిష్టతకు ఎలాంటి ఢోకా లేదని, స్టీల్ కాంక్రీట్ స్ట్రాంగ్ గా ఉన్నాయని నిర్ధారించి ఆ రిపోర్టును సిఆర్డీఏకిచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి బిగ్ బూస్టప్ వచ్చినట్లయింది. కలల రాజధాని మరింత వేగంగా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వైసీపీ హయాంలో 5 ఏళ్లపాటు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 3 రాజధానులంటూ జగన్ సర్కార్ అమరావతిని పక్కన పెట్టింది. దీంతో అప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతిని వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఇక్కడి నిర్మాణాల దృఢత్వంపై ఐఐటి నిపుణులతో పరిశీలన చేయించారు. భవనాలన్నీ బాగానే ఉన్నాయని, నిర్మాణ పనులు చేపట్టొచ్చని, వాటిని కూల్చివేయాల్సిన అవసరం లేదని రిపోర్ట్ లో స్పష్టమైంది. ఐఐటి ఎక్స్పర్ట్స్ అమరావతి నిర్మాణాల పటిష్టతపై డౌట్లు వ్యక్తం చేస్తుంటే వాటిని కూల్చేసి మళ్లీ మొదటి నుంచి నిర్మాణాలు చేపట్టాల్సొచ్చేది. నిర్మాణాల డిజైన్లలో మార్పు లేదని, అవే డిజైన్లుంటాయన్నారు మంత్రి నారాయణ. టెండర్లు పిలవటం, వాటిని ఓపెన్ చేయటం, వర్కులు కేటాయించటం, డిసెంబర్ లో అన్ని వర్కులు చేపట్టేలా చూస్తామంటున్నారు. రాజధానిలో 5 టవర్లు గానీ, అసెంబ్లీ టవర్ గానీ, హైకోర్టు గానీ, బిల్డింగ్ గానీ, రోడ్లు గానీ అదే డిజైన్ అండి. డిజైన్లు ఏం ఆఫ్ చేయట్లేదు. అయితే ఫస్ట్ కన్సల్టెంట్స్ పిలుస్తున్నాం. ఆల్రెడీ టెండర్లు పిలిచారు. రేపు 19వ తేదీ 20వ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తున్నారు. ఆ కన్సల్టెంట్ ఎస్టిమేషన్స్ చేస్తారు. ఎస్టిమేషన్స్ అయిన తర్వాత బహుశా వాళ్ళకు ఒక 1 మంత్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి అంటే అక్టోబర్ 15, అక్టోబర్ 20 ఇది అయిన తర్వాత టెండర్లు పిలుస్తారు. టెండర్లు బహుశా అక్టోబర్ 2కి పిలవచ్చు. నవంబర్ 2కి టెండర్లు ఓపెన్ చేసి వాళ్ళకు అలాట్ చేస్తే డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 2 లోపల అన్ని వర్కులు, అంటే టవర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, అన్ని వర్కులు టేక్ అవుతాయండి. 5 ఐకానిక్ టవర్లను రాష్ట్ర ఫౌండేషన్ టెక్నాలజీతో చేపట్టారు. ఐఐటి సంస్థలు 2 ఈ నిర్మాణాలు బాగున్నాయని తేల్చి చెప్పాయి. కాంక్రీట్ లో కానీ, ఐరన్ లో కానీ ఎక్కడా లోపాలు లేవని గుర్తించారు. సచివాలయ ఐకానిక్ టవర్లు గత 5 ఏళ్లుగా నీళ్లలో నానుతున్నాయి. దీంతో వీటి పటిష్టతపై అనేక డౌట్లొచ్చాయి. కానీ బాగానే ఉన్నాయని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిపుణుల టీం అమరావతికి వచ్చి సిమెంట్, కాంక్రీట్, ఐరన్ ముక్కలను కట్ చేసుకుని శాంపిళ్లను తీసుకెళ్లి అన్ని కోణాల్లోనూ పరీక్షించాయి. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ బాగున్నాయని, సచివాలయ టవర్లకు సంబంధించి రాష్ట్ర ఫౌండేషన్ చెక్కు చెదరలేదని రిపోర్ట్ ఇచ్చాయి. ఐఐటి టీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక పనులు మరింత స్పీడప్ కానున్నాయి. 90% పూర్తయిన ఆల్ ఇండియా ఉద్యోగుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలు, గ్రూప్ 4 ఉద్యోగుల భవన సముదాయాలు పూర్తవటానికి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చు. వాటితో పాటు మంత్రులు, జడ్జిల ఇండ్లు కూడా వేగంగా పూర్తవుతాయి. అటు ఐకానిక్, సచివాలయ టవర్స్, అసెంబ్లీ భవనాల నిర్మాణం కూడా స్పీడ్ అందుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. బిల్డింగ్స్ కంప్లీట్ గా, ఆల్ బిల్డింగ్స్, 3600 బిల్డింగ్స్ అవి
3600 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేస్తాం, హైకోర్టు అసెంబ్లీ కూడా స్టార్ట్ చేద్దాం. ఇక అమరావతి విషయంలో ప్రచారమైన మరో ముఖ్యమైన విషయం వరదలు వస్తే మునిగిపోతుందని. వైసీపీ నేతలు అదే పనిగా ఈ ప్రచారం చేయటంతో అదంతా వట్టిదే అని కూటమి ప్రభుత్వం అంటోంది. ఎంత వరద వచ్చినా తట్టుకునేలా, క్లౌడ్ బరిస్ట్ వంటి ఉపద్రవాలు వచ్చినా వరద నీరు ఈజీగా వెళ్లేలా కాల్వలు, రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు ఎక్కడికక్కడ చేపట్టేలా కార్యాచరణ రెడీ అయ్యింది. కృష్ణానదికి రికార్డ్ స్థాయిలో 1,100,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు మంత్రి నారాయణ. అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామన్నారు. కొండవీటి వాగు, పాలవాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని గుర్తు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ 3 కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.6 కిలోమీటర్లతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.7 కిలోమీటర్ల మేర పాలవాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ ను 8 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 48.3 కిలోమీటర్ల మేర ఈ 3 కాలువలు అభివృద్ధి చేస్తామంటున్నారు. సముద్రమట్టం కంటే కింద ఉండే నెదర్లాండ్స్ కన్సల్టెంట్స్ తో స్టడీ చేయించి రిపోర్టులు రెడీ చేయించారు. భవిష్యత్తులో వరద సమస్యలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. 4-3 లక్షల క్యూసెక్ల వాటర్ కానీ బుడమేరకు వచ్చిన 30,000 క్యూసెక్ల వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, అక్కడ వరద రాలేదు. ఇదే ఒక నిదర్శనం. అయినప్పటికీ గతంలో 2014-19 ఉన్నప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అక్కడ కొండవీటి వాగు, పాలవాగు రెండున్నాయి. 3వది గ్రావిటేషన్ కెనాల్ అని 3వది మనం చేపట్టాం. ఈ 3 నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర స్టడీ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకంటే నెదర్లాండ్స్ సిటీ సముద్రం కంటే కింద ఉంటుంది. వాళ్ళు చాలా పక్కగా ప్లాన్ చేశారు. ప్రపంచంలో నీళ్ల కంటే కింద ఉండే నగరం అది. వాళ్ళకి ఇచ్చాం కన్సల్టెంట్గా. వాళ్ళు ఇచ్చిన డిజైన్ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్. కొండవీటి వాగు అయితే 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.7, గ్రావిటేషన్ కెనాల్ 8 కిలోమీటర్లు. ఈరోజు కొండవీటి వాగు 2 మీటర్లు లేదా 3 మీటర్లు ఉంటుంది. అంటే అంతా దాన్ని బూట్ చేశారు అటుపక్క ఇటుపక్క రైతులు. అయితే ఈరోజు ఏ కన్సల్టెంట్ అయితే నెదర్లాండ్ కన్సల్టెన్స్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చింది ఆ కొండవీటి వాగు యొక్క వెడల్పు ఎలా చేశారంటే శాఖమూరు నుంచి నీరుకొండ దాకా బేస్ వచ్చి 14 మీటర్లు, పైన వచ్చి 65 మీటర్లు. అదేవిధంగా నీరుకొండ నుంచి కృష్ణాయపాలెం దాకా బేస్ 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. అదేవిధంగా కృష్ణాయపాలెం నుంచి వినుకొండ దాకా బేస్ కింద బేస్ 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. 6 రిజర్వాయర్లకు నెదర్లాండ్స్ టీం ప్రతిపాదనలు ఇచ్చింది. సీడ్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు, లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఎంత వర్షం వచ్చినా కాలువలు, రిజర్వాయర్లు సరిపోయేలా చూస్తున్నారు. ఒకవేళ రిజర్వాయర్లు నిండితే 12,350 క్యూసెక్ల కెపాసిటీతో ఉండవల్లి వద్ద లిఫ్ట్ ఉందని, దీంతో పాటు 4,000 క్యూసెక్లు బకింగ్హామ్ కెనాల్లోకి మళ్లించొచ్చంటున్నారు. ఇవి కాకుండా 5,650 క్యూసెక్ల నీటిని తరలించేందుకు వైకుంఠపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని మంత్రి అంటున్నారు. అలాగే కృష్ణానదికి 1,500,000 క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టను రీడిజైన్ చేస్తామంటున్నారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాల్లో ఏది నిజం లేదంటున్నారాయన. రిజర్వాయర్స్ ఇచ్చారు, 6 రిజర్వాయర్స్ చేయమని. అందులో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీతో, కృష్ణాయపాలెం దగ్గర 0.1 టీఎంసీతో, శాఖమూరు రిజర్వాయర్ 0.01 టీఎంసీతో, అదేవిధంగా ల్యామ్ సిటీకి బయట 0.3 టీఎంసీ, అదేవిధంగా పెదపరిమి దగ్గర 0.2 టీఎంసీ, అదే కదా వైకుంఠపురం దగ్గర 0.3. అంటే కెనాల్స్లో తవ్విన కెనాల్స్లో సరిపోతుంది. ఒకవేళ ఎక్సెస్ వస్తే ఈ రిజర్వాయర్ 6 రిజర్వాయర్లకు వచ్చేదిగా. ఇంకా ఎక్సెస్ వచ్చేది అనుకోండి, దానికి కూడా వాళ్ళు యాక్చువల్గా సొల్యూషన్ ఏమి ఇచ్చారంటే ఉండవల్లి దగ్గర 12,356 తోడిపోసేటట్టుగా, అదేవిధంగా వైకుంఠపురం దగ్గర 5,650 క్యూసెక్లు బయటకు తోడిపోసే విధంగా,
అదేవిధంగా గుంటూరు ఛానల్లో 4000 క్యూసెక్లు బయటకు పోయేటట్టుగా ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే కెనాల్స్లో స్టోర్ అయింది, అంతమించి బయటికి రాదు. ఒకవేళ వచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వాయర్స్, రిజర్వాయర్స్ మిస్ అయినా బయటికి పంపి, అలాంటి డిజైన్ చేసామండి అక్కడ. బట్ గత ప్రభుత్వ వైసీపీ అన్నెసరిగా దాన్ని రప్చర్ చేసి అమరావతి మునిగిపోద్దని రాజకీయంగా విష ప్రచారం చేయడం జరిగింది. సో క్లౌడ్ బరిస్ట్ లాంటి పరిస్థితులు వచ్చినా అమరావతికి ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు జరగబోతున్నాయి. వరద నీటిని ఎక్కడికక్కడ తరలించేలా చాలా పకడ్బందీగా మూవ్ అవుతున్నారు. అందుకే సముద్ర మట్టానికి చాలా లోతులో ఉండే నెదర్లాండ్స్ వాళ్ల నుంచే ప్రతిపాదనలు తీసుకున్నారు. వానొచ్చినా వరదొచ్చినా అమరావతి మునిగిపోతుందన్న ప్రచారానికి చెక్ పెట్టబోతున్నారు. For more videos like this, subscribe BigTV channel.